రైతు మిత్రులకు స్వాగతం. నేను మీ భాస్కర్ రావు. మీరు చూస్తున్నారు ఎర్వాక్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి బంగాళాఖాతంలో పుట్టిన అల్పపీడనం ఏ విధంగా బలపడుతుంది, అది ఎటు ప్రయాణిస్తుంది అన్న దాని గురించి తెలుసుకుందాం. దీని ప్రభావం వల్ల ఎక్కడెక్కడ వర్షాలు పడతాయనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ తుఫాను ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాన్ని గురించి ఈ వీడియోలో కూలంకషంగా తెలుసుకుందాం. ఈరోజు 14 అక్టోబర్, బంగాళాఖాతంలో ప్రస్తుతం ఈ అల్పపీడనం అనేది మద్రాసుకి 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత బలపడి నెల్లూరు వైపు ప్రయాణించే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల ఇప్పటికే దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ తుఫాను ప్రభావం రేపు అంటే 15, 16, 17 తారీఖు వరకు ఉంటుందండి. ఇది ఈ తుఫాను వచ్చేసరికి మరింత బలపడి తీవ్ర తుఫానుగా బలపడి నెల్లూరు సమీపంలో తీరం దాటే అవకాశం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కనిపిస్తుంది. ఈ తుఫాను ప్రభావం వల్ల 14వ తారీఖు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే చిత్తూరు, కడప, ఇటు వచ్చేసరికి ప్రకాశం జిల్లా, ఈ ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉందండి. రేపు 15వ తారీఖు వచ్చేసరికి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతూ ఈ కోస్తా జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలి స్పీడ్ వచ్చేసరికి 50 నుంచి 60 కిలోమీటర్లు వీచే అవకాశం ఉంది. ఇక 16వ తారీఖు వచ్చేసరికి కోస్తా జిల్లాలు మొత్తం కవర్ చేస్తూ అటు తెలంగాణలో కొన్ని జిల్లాలు, ఇటు రాయలసీమలో కడప జిల్లా వరకు, అనంతపురం జిల్లాలో కొన్ని జాగాల్లో మనకి వర్షం పడే అవకాశం ఉందండి. కోస్తాలో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక 16వ తారీఖు విషయానికి వస్తే ఈరోజు సాయంత్రానికి అంటే 16వ తారీఖు సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉంది. అది నెల్లూరు సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు మనకి మ్యాప్లో కనిపిస్తుందండి. దీన్ని బట్టి కోస్తా ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంతాల్లోని వ్యక్తులు మరియు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇకపోతే ఈ అప్డేట్ వచ్చేసరికి ఈరోజు మనకి మ్యాప్లో చూపించిన విధంగా ఈ తుఫాను అనేది ప్రయాణిస్తుంది. ముందు ముందు దాన్ని దిశను మార్చుకొని ప్రయాణించవచ్చు. దీనికి అనుగుణంగా మనం ఎప్పటికప్పుడు సమాచారం నా వీడియో ద్వారా అందిస్తుంటానండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.